చాలా ఆనందంగా ఉంది. ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి వెళ్ళినటువంటి ఆరంభం జనసేన పార్టీకి ఉంది. ప్రధానంగా బలమైనటువంటి కార్యకర్తలు, ఒక నిబద్ధతో కూడినటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, ఈ రెండు కలిసి మరి జనసేన పార్టీ ఈవేళ తూర్పుగోదావరి జిల్లా చాలా పటిష్టంగా ముందుకెళ్తూ ఉంది. ఇప్పటికే మేము 7 నియోజకవర్గాల్లో సమీక్షలు నిర్వహించి ఎవరైతే ఆ స్థాయిలో మరి వారి స్థాయిలో కమిటీల నియామకం కొరకు గుర్తించామో ప్రతి ఒక్కరూ కూడా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తల్లాగా రేపు 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపుకి ప్రతి కార్యకర్త కూడా ఉత్సాహంగా ముందుకొస్తూ ఉన్నారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ధీటుగా బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా ఒక పటిష్టమైనటువంటి నిర్మాణాన్ని, ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవడానికి మేము జిల్లా అంతా తిరుగుతూ ఉన్నాం. మరి ఒకటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పట్ల, రెండు ఆయన చూపిస్తున్నటువంటి ప్రజల అవసరాలు, ప్రజల కష్టాలు తీర్చడానికి ఆయన ఏదైతే ప్రీ మేనిఫెస్టో తయారు చేశారో ఆ మేనిఫెస్టోని చూసి మహిళలు, అన్ని వర్గాల ప్రజలు చాలా విపరీతంగా ఆకర్షితులవుతూ ఉన్నారు. ముఖ్యంగా ఆయన యొక్క నిజాయితీకి, ఆయన యొక్క నిబద్ధతకు ఈవేళ రాష్ట్ర ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదైతే ప్రజలు సిద్ధంగా ఉన్నారో వారందరినీ సమీకరించుకుని రేపు రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరిని కూడా జనసేన పార్టీకి ఓటు బ్యాంక్గా మార్చుకోవడానికి ఒక పటిష్టమైనటువంటి కార్యవర్గాన్ని మేము నిర్మాణం చేసుకునే దశలో ఈవేళ ఇక్కడ ఈ సమావేశాన్ని నిర్వహించుకున్నాం.